సింగరేణిలో నిర్వహించిన పరీక్షలలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉంది అని చెప్పి ఆ రోజు పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. ఆ తర్వాత జరిగిన జేఎల్ఎం పోస్టులు కానీ మూడుసార్లు ఎంసెట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్లో కూడా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్కు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు అని చెప్పి ఆ రోజు వార్తలు వచ్చినాయి. ఏ సందర్భంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించలేదు, ఈ అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తుల మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఈ విషయం పరాకాష్ఠకు వచ్చింది. 30 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడి వాళ్ళని ఆత్మహత్యలకు ప్రోత్సహించే ఇట్లాంటి నికృష్టమైన చేష్టల్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. అందుకే స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్వహించిన పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగ అవకాశాల కోసం ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్ని సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి, పారదర్శకమైన విచారణ జరగాలి అంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఇందులో పాత్ర లేకపోతే తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన వివరాలన్నింటినీ ముఖ్యమంత్రి గారే పత్రికా సమావేశం పెట్టి ప్రజలకు వివరించి ప్రభుత్వం మీద విశ్వాసం కల్పించే విధంగా అన్ని వివరాలను ప్రభుత్వం ప్రజలకు వివరించి తమ నిజాయితీని నిరూపించుకోవడానికి సిట్టింగ్ జడ్జి చేత విచారణ కోరడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, చంద్రశేఖరరావు కుటుంబ సభ్యులకు ఈ మొత్తం వ్యవహారంలో పాత్ర లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత చంద్రశేఖరరావు గారి మీద ఉన్నది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.